హాయ్, ఈరోజు మనము తూర్పు చాళుక్యుల్లో మిగిలిన పార్ట్ని మనం ముందుకు తీసుకెళ్దామండి. సో ఇక్కడ ఈరోజు రిజల్ట్స్ తీసుకున్నారు, మీలో సక్సెస్ అయిన వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్ చెప్పుకుంటున్నాం. సో అందులో కొంచెం అటుగా వచ్చిన వాళ్ళు అధైర్య పడాల్సిన పని లేదు, ఒక క్రమ పద్ధతిలో మీరు కూడా చదువుతుంటే తప్పనిసరిగా మీరు కూడా సక్సెస్ రేట్ అనేది చూస్తారు. సో సక్సెస్ రేట్ చూడటానికి ఫస్ట్ ఒక స్ట్రాటజీ అనేది మనం చెప్పుకున్నాం, ఆ స్ట్రాటజీ ప్రకారం మీరు వెళ్తూ ఉండండి. అండ్ పేపర్ 2లో మ్యాక్సిమం మార్కులు వచ్చేటట్టు మీరు ట్రై చేయాలని చెప్పాను. పేపర్ 2లో మ్యాక్సిమం మార్కులు వచ్చేది మీకు ఏపీ హిస్టరీకి సంబంధించి ఈ ఏన్షియంట్ మిడ్విల్ పార్ట్ అప్ టు విజయనగర వరకు కూడా చాలామంది ఎక్కువ మంది మార్కులు కోల్పోతూ ఉంటారు. మోడర్న్ ఆంధ్ర వచ్చేసరికల్లా అదంతా కూడా ఇక అందులో లాజిక్ రీజనింగ్ ఏమీ ఉండదు, జస్ట్ మీరు ఎంత గుర్తుపెట్టుకోగలిగితే అంత బట్టి వ్యవహారాలు అదంతా కూడా ఆఫ్టర్ ఈ విజయనగరం మొత్తం కూడా. సో ఈ పూర్వరాతి యుగము, రాతి యుగము, శిలాయుగము నుంచి ఈ విజయనగర వరకు ఉండే పీరియడే మీ గ్రూపంలో మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ తహసీల్దారా, లేదా నాన్ ఎగ్జిక్యూటివా, లేదా ఇంకా అది కూడా కాకపోతే నెక్స్ట్ అటెంప్ట్ అని డిసైడ్ చేసే భాగము ముఖ్యమైనది. సో అందుకోసమే మనం ప్రత్యేకంగా ఒక్కొక్క పార్ట్ని క్షుణ్ణంగా విశ్లేషణ చేస్తూ ఎక్కడా విట్టుపోకుండా చాలా కూల్గా దాన్ని తీసుకొని వెళ్తున్నాం. ఇన్ని క్లాసులు మీరు ఎక్కడా చూసిండ్రు. సో కేవలము ఒక్కొక్క పార్ట్ని అంతంతగా తీసుకొని వెళ్తూ, సో అందుకని నేను మీకు చెప్పేది ఏమిటంటే, సో అధైర్య పడకండి, ధైర్యంగా ఉండండి. ఎక్కడ కీ స్ట్రాటజీ ఉన్నదో దాని ప్రకారం హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ ఓన్లీ మీకు సక్సెస్ని లీడ్ చేయదు, స్ట్రాటజిక్ అండ్ స్మార్ట్ హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. సో స్ట్రాటజిక్ స్మార్ట్ హార్డ్ వర్క్ అంటే ఏది చదవాలి, ఎలా చదవాలి అన్న దాని ప్రకారమే మీరు వెళ్తూ ఉండాలి. సెకండ్, ఇంకో పాయింట్ నేను ముఖ్యంగా మీకు చెప్పుకోదలుచుకున్నాను. అండ్ ఇక్కడ నేను ఏదైతే స్ట్రాటజీని మీకు అవలంబిస్తున్నానో అదే స్ట్రాటజీలో మీరు ఉండండి. ఇదేంటండి కొత్తగా చెప్తున్నారా అంటే, కొత్తగా చెప్పట్లేను, ఫస్ట్ క్లాస్ నుంచి అదే చెప్తున్నాను. మరి ఎక్కడ లోపం ఏర్పడుతున్నది మీకు కానీ ఇక్కడ అంటే, ఒక లైన్ మీరు చదివినప్పుడు నేను మీకు క్వశ్చన్స్ చేసి చూపిస్తున్నాను, ఈ లైన్ మీద 4 రకాలు 5 రకాలు క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయని. కాకపోతే మీకు ఆ లైన్ చదువుతారు, మీరు చాలా హార్డ్ వర్కర్స్, అందులో డౌట్ లేదండి. ఇప్పటివరకు నాకు వచ్చిన కాల్స్ కానీ మీ యొక్క తపన కానీ నేను అర్థం చేసుకున్నాను. సో అందరికీ కూడా ఎవరైనా అర్థం ఉంటుంది, ఆ లైన్ చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాకపోతే ఆ లైన్ లోపల ఒకవేళ క్వశ్చన్, ప్రత్యక్షంగా అడిగే క్వశ్చన్ ఏంటి, పరోక్షంగా అడిగే క్వశ్చన్ ఏంటి, ఫస్ట్ మీకు మెంతటికి మీరు లోపల నుంచి బయటికి తీసుకురండి దాన్ని. ఈ లైన్ మీద ప్రత్యక్షంగా ఏం క్వశ్చన్ అడుగుతాడు, పరోక్షంగా ఏం క్వశ్చన్ అడుగుతాడు. ప్రత్యక్షంగా అడుగుతున్నప్పుడు దీనిని ఎన్ని రకాలుగా అడిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ పరోక్షంగా అడుగుతున్నప్పుడు MCQs లో మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్లో ఏ విధంగా దీన్ని మల్టిపుల్ ఛాయిస్లోకి తీసుకొని పోతాడు పరోక్షంగా, దానిని A2B కరెక్ట్ అంటాడా, A1B కరెక్ట్ అంటాడా, లేదా అందులో ఏదైనా పదజాలాన్ని మారుస్తాడా. సో ఈ రకమైన ప్రిపరేషన్ నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు కూడా ఈరోజు మీరు టైము డేటు అన్నీ నోట్ చేసుకోండి, నేను క్లియర్గా చెప్తున్నానండి, మీకు 80 టాప్స్ ఎవరైతే ఉన్నారో అంత స్కోర్ మీకు ఎగ్జామ్ పేపర్లో చూపించే బాధ్యత నాది, కాకపోతే దానిని పట్టుకొని రావాల్సిన బాధ్యత మీది అన్నది నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను. సో అదే స్థాయిలో నా క్లాస్ కూడా ఉంటున్నది మీరు చూస్తున్నారు. సో మీరు అదే ఆ ప్రాక్టీస్ మాత్రం చేయండి. ఇప్పటి నుంచే ఇంకా టైం మీకు ఉన్నది అండ్ సఫిషియంట్గా దాని ప్రకారం మీరు వెళ్ళచ్చు. అండ్ కొంతమంది మనకు కాల్స్ ఏంటంటే, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ విజయనగరం వరకు కంప్లీట్ అయిపోవాలి. నా ఉద్దేశం ప్రకారం విజయనగరం వరకు కూడా చాలా ఇలాగే ఉంటుందండి, అంత గందరగోళము. ఎన్ని బుక్స్ అయినా చదవండి, నాకు తెలుసు ఎంతోమంది మన విద్యార్థులు ఇక్కడనే మన ఛానల్స్ చూసి సబ్స్క్రైబ్ అయ్యి పే చేసుకొని చదువుతున్న వాళ్ళు దాదాపు 6-7 సంవత్సరాల నుంచి చదువుతున్నారు. 6-7 సంవత్సరాల నుంచి చదువుతున్నా కానీ కనీసం ఒక్క బుక్ని కూడా వాళ్ళు ఫినిష్ చేయలేకపోయారు. అవునా కాదు మీరే చూసుకోండి. ఒక బుక్ అందులో హనుమంతరావు గారిది కానీ, పీవీకేది కానీ, లేకపోతే తెలుగు అకాడమీ కానీ, ముప్పాళ్ళ కానీ, ఎవరిదైనా కానీ ఒకటి తీసుకొని దాన్ని చదవటంలో మీరు తప్పనిసరిగా లోపాన్ని చూశారు. ఆ లోపం ఏంటో మీకు ఇప్పటికే స్పష్టంగా అర్థమైంది. సో నేను చెప్పేది ఏమిటి అంటే, ఇప్పుడు నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదు. ఫస్ట్ పాయింట్, నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ మేలో వచ్చే అవకాశాలు ఉన్నాయని మనకు ఉదయభాస్కర్ గారు అక్కడ టెక్కల్లోనే ఎక్కడో చెప్పారు. సో సెకండ్ పాయింట్, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు అరిచి గీపెట్టినా కానీ ఏన్షియంట్లో నేను చెప్పే ఈ పాయింట్స్ ఏవి కూడా బ్రెయిన్కి ఎక్కవు, 100% నిజం. కావాలంటే మీరే చూసుకోండి, ఇప్పటివరకు చేసిన వాళ్ళు మీ ముందు ఎవరన్నా ఉంటే వాళ్ళని అడిగి చూడండి, ఎక్కనే ఎక్కవండి.
ఇప్పుడు ఏం నోటిఫికేషన్ లేదు కాబట్టి చాలా కూల్గా వెళ్ళే అవకాశం ఉన్నది. ఎస్పెషల్లీ మొత్తం గ్రూప్ టూలోనే ఏపీ హిస్టరీకి సంబంధించి ఈ పాతరాతి యుగం నుంచి విజయనగరం వరకు కూల్ మైండ్తో ఉన్నప్పుడు మాత్రమే ఎక్కుతుంది. ఒక్కసారి ఎగ్జామినేషన్ క్యాలెండర్ విడుదల చేసినా కానీ ఎక్కదు. నేను ఛాలెంజ్ ఇది మీకు, మీరే ఒప్పుకుంటారు దీన్ని అవునండి అని. సో అందుకోసమని ఇది కూల్ టైము. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీన్ని ఫినిష్ చేసేసుకోండి ఏపీ హిస్టరీ, అట్లీస్ట్ విజయనగర. ఆ తర్వాత మోడర్న్, మోడర్న్ మహా అంటే కరెక్ట్గా చదివే వాళ్ళకి 1 వీక్ ఎక్కువ. 1 వీక్లో మొత్తం దాన్ని పిండి కొట్టి వదలు పడేయచ్చు. దాన్ని ఎలాగో నేను వీడియో ఇస్తున్నాను కాబట్టి 1:10 ముందుకి వెనక్కి చూసినా కానీ మీరు వద్దనా కానీ మోడర్న్ వెళ్ళి లోపల కూర్చుంటుంది, బిట్టుబోదు. ఇక్కడ ఏన్షంట్ అప్ టు విజయనగరం మాత్రము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తొందరగా ముగించుకోండి. నేను కూడా అదే ఉద్దేశంతో ఉన్నాను. మీకు క్యాలెండర్ ఇయరు బహుశా ఇప్పుడు March 7 or 8 బడ్జెట్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఆంధ్రాలో. బడ్జెట్ అయిపోయిన తర్వాత కాస్త సెక్రటరీస్ ఫ్రీ అయిపోతారు. అప్పుడు జిఏడి, జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ అంటారు సెక్రటేరియట్లో, దీనికి సంబంధించిన కథాకామానిషి చర్చలు జరుగుతూ ఉంటాయి. April-May నాటికి మీకు ఏమన్నా బయటికి తేలే అవకాశం ఉంటుంది దీని క్యాలెండర్ కానీ ఏదన్నా ఇష్యూస్. సో ఈ మీన్ టైంలో ఏన్షంట్ మొత్తం పిండి పక్కన పెట్టి అవతల పడేయండి. ఎట్లా ఉండాలి అంటే ఇలా కళ్ళు మూసుకున్నా కానీ టకటకటక మ్యాట్రిక్స్ మూవీలో పడినట్టు పడిపోవాలి. నేను కూడా నా తరపు నుంచి నోటిఫికేషన్ వచ్చే లోపలు అప్ టు విజయనగరని మీ చేత ఫుల్ ఫ్లెజ్డ్గా చదివించేస్తాను. క్లియర్ అండి? సో అదే కోణంలో మీరు ఆలోచించండి, అదే కోణంలో చదవండి. మిగిలిన పాయింట్స్ కానీ టాపిక్స్ కానీ నేను సందర్భానుసారంగా చెప్తూ ఉంటాను. సో ఇప్పుడు వెంగి చాళుక్యుల గురించి మనం డిస్కస్ చేద్దాం. వెంగి చాళుక్యులు లాస్ట్ విజయాదిత్య టు అతని కొడుకు కలిగి వచ్చాడని చెప్పాం. దాని తర్వాత గుణగ విజయాదిత్యుడి గురించి మనం ఆపుతూ అక్కడ లాస్ట్ క్లాస్ ఆపాను. దాని కంటిన్యూషన్ గుణగ విజయాదిత్యుడు, గుణగ విజయాదిత్యుడు. ఈ పేరు లేకుండా APPSC Group 2 ఏపీ హిస్టరీ క్వశ్చన్ పేపర్ నేను ఇంతవరకు ఫ్రేమ్ చేయగా చూడలేదు. అంటే చూడండి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో. మీరే ప్రీవియస్ ఇయర్ ఎప్పుడు చూసినా కానీ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయినా కానీ గుణగ విజయాదిత్యుడి మీద తప్పనిసరిగా పడుతుంది. మొత్తం తూర్పు చాళుక్యులలోనే, తూర్పు చాళుక్యులలో అందరికన్నా గొప్పవాడు, అందరికన్నా గొప్పవాడు గుణగ విజయాదిత్యుడు. ఏంటండి ఈయన గొప్పతనము? గొప్పవాడు నిజమే. ఏంటి గొప్పతనము? ఈ గొప్పతనం ఏమిటి అంటే ఉత్తరాన ఉండే గంగానది దగ్గర నుంచి దక్షిణాన ఉండే కావేరీ నది వరకు, మొత్తం గంగానది ప్రాంతం నుంచి కావేరీ నది వరకు మొట్టమొదటిసారిగా చాళుక్య ధ్వజాన్ని ఎగరవేసిన ఘనత మనకు గుణగ విజయాదిత్యుడి దగ్గరే కనిపిస్తూ ఉంటుంది. సో దక్షిణ భారతదేశ చరిత్రను మీరు పరిశీలన చేస్తే, మీరు ఇండియన్ హిస్టరీలో ఉత్తర భారతదేశం వైపు వెళ్ళి అడగండి మీకు ఎవరన్నా దక్షిణ భారతదేశంలో రాజులు ఎవరన్నా తెలుసా అంటే, సో తెలుసు అని ఒక పేరు చెప్తారు. ఒక పేరు శాతవాహనులు ఏమన్నా చెప్పమంటే ఆ యజ్ఞశ్రీ అన్న గౌతమి అన్న చెప్తారు. వాళ్ళిద్దరు పేరు తప్పితే ఇంకెవరిది తెలియదు. పోనీ ఇంకా దక్షిణ భారతదేశంలో మీకు తెలిసిన ఇంకొక రాజు ఎవరన్నా ఉన్నారంటే పులకేశి 2 ఒక్కటి పేరే చెప్తారండి. మీరు కావాలంటే ఎవరైనా ఫ్రెండ్లు అక్కడ ఉంటే అడగండి, లేదా మొత్తం ఇండియన్ హిస్టరీలో తీసి చూడండి. పులకేశి 2 ఒక్కడి పేరే కనిపిస్తుంది దక్షిణ భారతదేశంలో. ఏంటి ఆ పులకేశి 2 అంటే, ఎల్లి మొదటిసారిగా ఉత్తర భారతదేశాన్ని అటాక్ చేశాడు హర్షాని. సో హర్షాని అటాక్ చేశాడు కాబట్టి అప్పుడు మొదటిసారిగా దక్షిణ భారతదేశం యొక్క పవర్ ఏంటో ఉత్తర భారతదేశానికి తెలిసింది. సో చరిత్ర అంతా వక్రీకరించబడింది అందులో, నో డౌట్. సో చరిత్ర మొత్తం కూడా మీకు నార్త్ ఇండియన్ సెట్యుమెంట్సే కనిపిస్తుంది కానీ ఇండియాలో అండ్ సౌత్ ఇండియన్స్ కాంట్రిబ్యూషన్స్ అనేది కనబడదు. సౌత్ ఇండియన్స్ కాంట్రిబ్యూషన్ మీకు పులకేశి ఒకటే కనిపిస్తాడు ఏన్షంట్ కానీ మెడివెల్కి సమయానికి కానీ, మెడివెల్లో విజయనగరం అనుకోండి. సో ఇక్కడ మనం పరిశీలన చేస్తే అంతటి మహావ్యక్తితో పోల్చదగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అంటే దక్షిణ భారతదేశంలో నన్ అదర్ దెన్ గుణగ విజయాదిత్య. ఎలా అయితే పులకేశి హర్ష కన్నోజ్ వరకు, అయోధ్య వరకు వెళ్ళాడో అదే విధంగా తూర్పు ఈ దక్షిణ భారతదేశంలో గుణగ విజయాదిత్యుడు కూడా గంగానది దగ్గర నుంచి దక్షిణాన ఉండే కావేరీ నది వరకు కూడా సమస్త
రాజ్యాన్ని తన ఆధీనంలోకి తీసుకొని వచ్చాడు కాబట్టి గుణక విద్యాదిత్యుడు గొప్పవాడు. తప్పనిసరిగా క్వశ్చన్ పడుతుంది.